తన ఓటమిపై అనుమానాలు ఉన్నాయంటూ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇవాళ నుంచి ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టనున్నారు. మరోవైపు ఈవీఎం పనితీరుపైన తమకు అనుమానాలు ఉన్నాయని, అవి ట్యాంపరింగ్కు గురై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలినేని. ఈ మేరకు జూన్ 10వ తేదీన బాలినేని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ అభ్యర్థి దాముచెల్ల జనార్దన్ 34060 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే బాలినేని వరుసగా 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అప్పటి సీఎం జగన్ను ఒప్పించి 230 కోట్లతో ఒంగోలులో 20840 మంది పేదలకు ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక దీంతో పాటు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి పోల్ మేనేజ్మెంట్ను కూడా నిర్వహించామని చెబుతున్నారు. ఇన్ని చేసినా తాను ఓడిపోవడం, టీడీపీ అభ్యర్థి దాముచెల్లకు భారీ మెజారిటీ రావడంపై బాలినేని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగా జూన్ 10న బాలినేని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం 544000 ఎన్నికల సంఘానికి చెల్లించి ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు. పోలింగ్ జరిగిన ఈవీఎంలలో 5% వెరిఫై చేసి అభ్యర్థి అనుమానం నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక నియోజకవర్గంలో మొత్తం 251 పోలింగ్ బూతులున్నాయి. వాటిలో 5% అంటే 12.5 పోలింగ్ బూతులు వస్తాయి. వీటిలో 12 ప్రాంతాల్లో వెరిఫికేషన్ ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. ఇక నియోజకవర్గంలో వైసీపీకి మెజారిటీ ఓట్లున్న 12 పోలింగ్ బూత్లను బాలినేని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక వెరిఫికేషన్ ప్రక్రియలో ఈవీఎం తయారీ సంస్థ బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. ఈసీ నిబంధనల ప్రకారమే వెరిఫికేషన్ జరగనుంది. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నారు. ఫిర్యాదుదారుడైన బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. వెరిఫికేషన్లో బాలినేని కానీ ఆయన ప్రతినిధి కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు అనుమానాలు వస్తున్న సమయంలో ఒంగోలులో వెరిఫికేషన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.